नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। ईरोज मनम तेरी गादर्लो इंतकु मुंदु कोंतमंदी पिच्चिनील गुरिंची वाळ्ळु बुद्धुण्णि कलिसिन तर्वात आयन धम्मान्नि विन्न तर्वात प्रेरणनु पोंदी गृहस्थ जीवितंलो ब्रह्मचर्यान्नि इंका साधननु अवलंबिंचडानिकि చాలా కష్టంగా ఉంటుంది. అందుచేత మేము భిక్షునీలుగా మారిపోతాము అని ప్రవచన స్వీకరించి వాళ్ళు కూడా భిక్షునీలుగా మారిపోయి అర్హంతులైన తర్వాత వాళ్ళు ఈ గాథను పలికినట్లుగా మనకి త్రిపిటకలో ఉండటం జరిగింది. ఇంతకుముందు ముత్త తేరి గాథ వరకు చెప్పుకున్నాం, మిగిలింది ఈరోజు చెప్పుకుందాం. దమ్మ దిన్న తేరి గాథ. తేరి అంటే భిక్షుని అనే అర్థం. అయితే పూర్వ బుద్ధులను సేవించుకున్న పుణ్యఫలం వల్ల అనేక జన్మల్లో కుశల కర్మలు చేస్తూ పదముత్తర బుద్ధుని కాలంలో హంసావతి నగరంలో పరులకు సేవ చేసే వృత్తి గల కుటుంబంలో జన్మించింది ఈ దమ్మదిన్న. అయితే పదముత్తర బుద్ధ భగవానుని అగ్రశ్రావికునికి సేవ చేసి పూజ చేసి సత్కరించి చద్దిని దానం చేసిన ఫలితంగా ఈవిడ దేవలోకాల్లో జన్మించింది. అంటే ఏదైతే దానగుణము శీలగుణము ఇంకా అబద్ధాలు ఆడరో వాళ్ళు దేవలోకాల్లో జన్మిస్తారు అని బుద్ధుడు చెప్తాడు. ఆ తర్వాత పుష్య బుద్ధ భగవానుని కాలంలో జన్మించి ఎంతో దానం చేసింది. ఈ పుణ్యకర్మ వలన కూడా కశ్యప బుద్ధుని కాలంలో కాశీ రాజ్యంలో కికి మహారాజుకు 7వ పుత్రికగా జన్మించింది. తర్వాత అనేక జన్మలలో 20,000 సంవత్సరాల పాటు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆ పుణ్యబలంతో చివరగా ఇప్పటి బుద్ధుని కాలంలో రాజగృహలోని ఒక శ్రేష్ఠి కుటుంబంలో జన్మించింది. శ్రేష్ఠి అంటే వ్యాపారం చేసే ఆ కుటుంబంలో జన్మించింది. అయితే విశాఖుడనే శ్రేష్ఠి కుమారుని వివాహం చేసుకుంది. బింబిసారునితో విశాఖునికి స్నేహ సంబంధాలు ఉండేవి. సిద్ధార్థుడు బోధిని పొందిన తర్వాత అంటే బుద్ధుడు అయిన తర్వాత బింబిసారుని కలవడానికి మొదటిసారి అంటే ఆయనకి ఇచ్చిన మాట కోసం బింబిసారుని కలవడానికి వస్తాడు. అయితే అతనితో పాటు బింబిసారునితో పాటు విశాఖుడు కూడా ఉన్నాడు. విశాఖుడు భగవానుని ఎన్నో ప్రశ్నలు వేసి తన సందేహాలను తీర్చుకున్నాడు. అనాగామి స్థితిని పొందాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన భర్తలో మార్పుని చూసి అతడు ఎటువంటి ఆసక్తి లేని స్థితిని చూసి ఇంతకుముందు ఉన్న మానసిక పరిస్థితికి ఇప్పుడున్న మానసిక పరిస్థితికి తేడాను ఆవిడ గమనించింది. కామ వైరాగ్యాన్ని చూసి ధర్మ ప్రభావాన్ని తెలుసుకుంది. దమ్మ తిన్నా కూడా దమ్మ రుచి అంటే దమ్మం గురించిన రుచిని తెలుసుకోవాలనుకుంది. ఆమెలో కూడా ధర్మ సంవేగం కలిగింది. పరుగు పరుగున వెళ్ళి సంఘంలో ప్రవచ్య తీసుకుంది. ఏకాంతమైన నిర్జన ప్రదేశంలో విపశ్యన సాధన చేస్తూ తనలోని ఆస్రవాల నుండి ముక్తి పొందింది. ఆస్రవముక్తమైన తరువాత భగవానునికి ధర్మవందనం చేయడానికి రాజగృహ వెళ్ళింది. అప్పుడు విశాఖుడు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగాడు. తామర తొడులను కత్తితో ఎంత తేలికగా కోస్తామో అంత తేలికగా ఆవిడ సమాధానం చెప్పింది. అంటే ఈ సంభాషణలను మనం చూల వేదల సూత్రంలో చూడొచ్చు, మధ్యమనికాయలో వస్తుంది. బుద్ధునికి విషయం తెలిసి ఆమె ప్రజ్ఞా పాఠవాలను కొనియాడాడు. ధర్మచారిక చేస్తూ ధర్మబోధ చేస్తూ ఎందరికో మార్గదర్శకంగా ఆవిడ నిలిచింది. ఆమె అర్హంతురాలైన తర్వాత చెప్పిన గాథను ఇప్పుడు చెప్పుకుందాం. మనసులోని ఆసక్తులన్నీ అణిగిన వారికి, కోరికలన్నీ పరిసమాప్తమైన వానికి, కామానికి బందీ కాని చిత్తం గల వాణిని ఊర్ధ్వ శ్రోత అంటారు. సో ఈ గాథను ఆవిడ చెప్పడం జరిగింది. అంటే ఎటువంటి మానసికంగా కూడా ఈ బంధాలు లేనట్టుది అట్టి స్వేచ్ఛని ఆమెను పొందడం జరిగింది. ఆమె
సో తర్వాత థియరీ కాదా విశాఖ థియరీ కాదా. ఈ విశాఖ థియరీ కాదా కూడా అంటే ఈవిడ కూడా అనేక జన్మల్లో పుణ్యప కార్యాలు చేస్తూ ఇప్పుడు బోధిసత్వుని కుటుంబంలో ఈ విశాఖ అనేది జన్మించడం జరిగింది. ఈమె ప్రజాపతి గౌతమితో పాటే ప్రవజ్య తీసుకుంది. నిరంతరం సాధన వలన ఆవిడ కూడా అర్హంతురాలైంది. ఆమెతో భగవానుడు చెప్పిన గాథను ఇప్పుడు చెప్పుకుందాం. ఓ విశాఖ, కాళ్ళు రెండు కడుగుకొని ఏకాంతం సాధనలో కూర్చొని బుద్ధ శాసనాన్ని శ్రద్ధగా పాటించితే చాలు, ఇక పశ్చాత్తాపడవలసిన పని లేదు. అంటే శీలాన్ని ఆచరిస్తూ ఇంకా ఏకాంతంలో ఉంటూ సాధన చేసుకుంటూ ఉంటే కనుక ఏదో ఒకరోజు అర్హంత స్థితిని పొందుతావు. ఎప్పుడైతే అర్హంత స్థితిని పొందుతావో అప్పుడు నీ మానసికంగా ఉన్న అన్ని రకాల చెడు గుణాలు తొలగిపోయినట్లు. సో ఆ తప్పులు చేయడం వల్లనే, ఏవైనా తప్పులు చేస్తేనే మన లోపల ఈ పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. అంటే ప్రాణహింస చేస్తే పశ్చాత్తాపడతాం, దొంగతనం చేస్తే పశ్చాత్తాపడతాం, వ్యభిచారం చేస్తే పశ్చాత్తాపడతాం, అబద్ధాలు చెప్తే పశ్చాత్తాపడతాం. సో వీటిని కనుక నువ్వు అర్హంతరాలు అయితే కనుక అవి చేయడానికి వీలవదు, అంటే చేయలేరు కూడా. అందువలన దాని నుంచి బయటపడ్డావు ఈ సాధన చేసి అని బుద్ధుడు చెప్తున్నాడు. ఇంకా పశ్చాత్తాప పడవలసిన పని లేదు. ఇంకొక థియరీ కాదా, సుమన థియరీ కాదా. ఈవిడ కూడా పూర్వ బుద్ధులను సేవించుకున్న పుణ్యఫలం వల్ల అనేక జన్మల్లో కుశల కర్మలు చేస్తూ చివరిగా ఇప్పటి బుద్ధుని కాలంలో బోధిసత్వుని కుటుంబంలో ఈవిడ కూడా జన్మించింది. ఈమె కూడా ప్రజాపతి గౌతమితో పాటు ప్రవజ్య తీసుకుంది. నిరంతరం సాధనలో అంటే సాధన చేస్తూ అర్హంతురాలైంది. ఆమెతో భగవానుడు పలికిన గాథను ధర్మచారిక చేస్తూ మరలా మరలా ఆవిడ ఈ గాథలను చెప్పుకుంటూ వెళ్ళేది. బుద్ధుడు ఎవరైనా అర్హంతులైతే కనుక వాళ్ళని అభినందిస్తాడు. అర్హంతులైన తర్వాత నువ్వు చేయవలసింది పూర్తి చేసావు అని చెప్పేట్టుగా. అయితే ధాతు సమదయం వల్ల దుఃఖ సత్యం తెలుసుకో, ధాతు సమదయం వల్లనే మరుజన్మ కలుగుతుంది తెలుసుకో, భవమయ్యే కామాన్ని వదిలివేసి ఉపశమనం పొంది శాంతితో చరించు. సో ఈ గాథను బుద్ధుడు చెప్పడం జరిగింది. ఇంకొక థియరీ కాదా, ఉత్తర థియరీ కాదా. పూర్వ బుద్ధులను సేవించుకున్న పుణ్యఫలం వల్ల అనేక జన్మల్లో కుశల కర్మలు చేస్తూ చివరగా ఇప్పటి బుద్ధుని కాలంలో ఈమె కపిల వస్తు శాక్య రాజ కుటుంబంలో జన్మించింది. ప్రజాపతి గౌతమితో పాటు ప్రవజ్య తీసుకొని సంఘంలో ప్రవేశించింది. విపశ్యన మార్గంలో పురోగమించి భగవానుని ద్వారా ధర్మ ప్రేరణ పొంది ఆ క్షణంలోనే ఆశ్రవ ముక్తురాలైంది, అర్హంత అయింది. ఆమెతో భగవానుడు పలికిన గాథను ధర్మచారిక చేస్తూ మళ్ళీ మళ్ళీ పలికింది ఈ గాథలను. ఏంటది, మాటల్లోనూ చేతల్లోనూ మనసులో ఆలోచనలోనూ అదుపును సాధించాను, సమూలంగా తృష్ణ అగ్నిని ఆర్పివేశాను, శీతల నిర్వాణం ప్రాప్తించింది అని ఈ గాథలను ఆవిడ చెప్పడం జరిగింది. సో ఇంకొక థియరీ గాథ చెప్పుకుందాం, ఉడ్డ పబ్బజిత సుమన థియరీ గాథ. ఈవిడ కూడా పూర్వ బుద్ధులను సేవించుకున్న పుణ్యఫలం వలన సుమన అనేక మంచి కార్యాలు చేస్తూ ఇప్పటి బుద్ధుడి కాలంలో కోసల మహారాజుకి సోదరిగా జన్మించింది. మహారాజు ఆయన భార్య మల్లిక బుద్ధుని ధర్మం పట్ల ఆకర్షితుల అయ్యారు. ధర్మబోధ వినడానికి భగవానుని తమ ఇంటికి ఆహ్వానించేవారు. ప్రసన్న చిత్తుతో పాటు సుమన కూడా భగవానుని ధర్మ ఉపన్యాసాలు వింటూ ఉండేది. ఈమెకు ధర్మం రుచి తెలిసి వచ్చింది. ప్రవజ్య తెలుసుకోవాలని అనిపించింది.
కానీ నాయనమ్మ గారి ఆలనా పాలన చూడటం కోసం, వృద్ధాప్యంలో ఆమెకు ఆసరాగా ఉండటం కోసం ఆమె మరణించేంత వరకు వేచి ఉండాలి అనుకుంది. నాయనమ్మ మరణించే నాటికి సుమన కూడా వృద్ధురాలైంది. అందుకోసమే ఉడ్డ పబ్బజిత అంటే ఉడ్డ అంటే వృద్ధాప్యం, పబ్బజిత అంటే ప్రవజ తీసుకుంది అని. సో వృద్ధాప్యంలోనే ఈవిడ ప్రవజ్య తీసుకుంది. భగవానుని ధర్మాన్ని మనసా వాచ కర్మన ఆచరించి అనుభూతి చెందింది. సూక్ష్మాతి సూక్ష్మమైన తృష్ణాస్త్రవాలను పరిశీలించి పటివేదన చెంది అర్హంతురాలైంది. ఆమె ఆశ్రవ ముక్తురాలవడం గమనించి భగవానుడు పలికిన గాథనే ఆమె ధర్మచారికిలో ఈ గాథలను చెప్తూ ఉండేది. ఏంటంటే బుద్ధుడు ఈ గాథలు ఏం చెప్పాడంటే, ఓ వృద్ధురాల సుమన, ఇక హాయిగా నిద్రపో, పై వస్త్రాన్ని నిండుగా కప్పుకొని నిద్రపో. నీ మనసులోని రాగద్వేషాలన్నీ ఉపశమించిపోయాయి. చల్లని నిర్వాణ శాంతి నీకు నిండుగా దొరికింది. సో ఈ గాథలను ఆవిడ చారిక చేస్తూ చెప్తూ ఉండేది. సో ఇంతటితో ఈరోజు ఆపేద్దాం, మిగిలింది తర్వాత చెప్పుకుందాం.